కే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రీసెంట్గా ఆర్ఆర్బీఏల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాని రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే డిప్లొమా ఐటీఐ అండ్ అలానే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా అని చూడండి ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయింది ఈ జాబ్ యొక్క అప్లికేషన్ డేట్ అయితే జనవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు అయితే ఉంది సో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి అయితే రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే చేసుకుంటున్నారు దీనికైతే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇనిషియల్ పేమెంట్ అయితే ఉంటుంది లైక్ మంత్కి మీకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీరు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పోస్టులు అయితే కొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది బట్ అది ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎందుకంటే ఆర్ఆర్బీ ఆర్ఆర్బీఏల్పీ లాస్ట్ టైం ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ ఎయిటీన్లో అయితే రిక్రూట్ అయితే చేసుకున్నారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు సో మేబీ పోస్టులు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ అలానే ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఇలా ఈ కేటగిరీస్ ఉన్నారో వీళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఎగ్జామినేషన్ ఫీ అండ్ అలానే ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే తీసుకుంటున్నారు బట్ ఏంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ వన్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఎవరైతే ఓబీసీ అండ్ అలానే ఓసీ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వీళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఫండ్ అయితే వస్తుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ రీఫండ్ అయితే వచ్చేస్తుంది సో దీనికి కానీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఇవ్వండి అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సీబీటీ వన్ ఎగ్జామ్కి అటెండ్ అయితేనే మీకు అయితే రీఫండ్ అయితే వస్తుంది సో ఇదైతే గుర్తు పెట్టుకోండి అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫైవ్ స్టేజెస్లో అయితే ఉంటుంది సిబిటీ వన్ సిబిటీ టూ సిబిఏటీ డీవీ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ఇవైతే ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి కేవలం మీకు షార్ట్ లిస్టింగ్ కోసం అయితే వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సిబిటీ టూ వచ్చేసరికి మీకు మెరిట్ మీద అయితే బేస్ అయి ఉంటుంది దాన్ని బట్టి మీకు అయితే జాబ్ వస్తుందా లేదనేది అయితే డిసైడ్ అవుతుంది ఐ మీన్ సిబిటీ టూ ఏ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ సీబీటీ వన్ యొక్క ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అయితే వన్ థర్డ్ ఉంటుంది అండ్ సిబిటీ వన్కి వచ్చేసరికి సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ సో ఇవి సీబీటీ వన్కి అండ్ అలానే సీబీటీ టూకి వచ్చేసరికి మీ యొక్క రెస్పెక్టివ్ బ్రాంచ్ రిలేటెడ్ అయితే మీకైతే వస్తాయి అండ్ సీబీటీ టూ యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ వేలో మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ అలానే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది అండ్ పార్ట్ బీలో వచ్చేసరికి సిలబస్ అయితే ఐటీఐ వాళ్ళకి వాళ్ళ ట్రేడ్ రిలేటెడ్ అయితే ఉంటుంది అండ్ అలానే ఎవరైతే డిప్లొమా మరియు బీటెక్ వాళ్ళు ఉంటారో వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అండ్ అలానే ఆటోమొబైల్ ఇంజనీర్స్కి అయితే ఇక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఏ వాళ్ళు లేదంటే డిప్లొమా బీటెక్ వాళ్ళు అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ యొక్క పడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే క్లియర్ చేసుకోవచ్చు అండ్ అలానే జోన్ వైజ్ వేకెన్సీ కూడా మీకైతే ఈ పీడిఎఫ్లోనే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీని నుంచి అయితే మీరైతే క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్ నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్